కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు. కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి సొంత గూటికి చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 3వ వారంలో కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, దానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారని పల్లం రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు కూడా కవర్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా ముందు కోఆర్డినేషన్ కమిటీ నియోజకవర్గాలకి కోఆర్డినేషన్ కమిటీ, తర్వాత మండలాల్లోని పట్టణాల్లోని కూడా కోఆర్డినేషన్ కమిటీ, తర్వాత ప్రతి బూత్లోని కూడా బూత్ కమిటీ ఏర్పరచడానికి వివరంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇవి జరిగేలాగా పూర్తిగా వివరించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఆగస్టు 3వ వారంలో కర్నూలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక బహిరంగ సభ కూడా జరగబోతుంది. అయితే ఇవాళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేసిన రెజల్యూషన్స్ని దృష్టిలో పెట్టుకుని వాటి మీద ఫోకస్ చేస్తూ ముందు ఈ ప్రణాళిక ఆర్గనైజేషన్ బిల్డింగ్, తర్వాత ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం గురించి కూడా ఇవాళ చర్చ జరుగుతుంది.